స్టడీలో చదువుతున్నాను. అంటే నాకు ఫస్ట్ సార్ రాగానే ఒక దేవుడు లాగా వచ్చి, అంటే ఒక వరం, అంటే దేవుడే నా కోసం పంపించిండేమో సార్ని అని అనుకున్నాను నేను. అంటే ఫుల్ పడుకుందాం అనుకున్నా ఆ టైంలో, నాకు ఫుల్ వర్క్ అయింది మార్నింగ్ నుంచి పడుకుందాం అనుకున్నా. ఆ టైంలో ఇక వచ్చి సార్ లేదు ఇంద్ర ఏమేంద్ర అని అనుకున్నాడు సార్. అలాగే యాక్టివ్ అయిపోయినా సార్ ఏం చెప్తుండు అప్పుడు వింటున్నా. ఇంకా ఇక స్టార్ట్ అయింది అప్పటి నుంచి వినడం స్టార్ట్ చేసిన. ఏంటి సార్ ఏం చెప్తుండు దీనికోసం, ఎవరి కోసం, మన కోసం. కాబట్టి అంత సార్ ఏం చెప్తుండు ఇక్కడ పశువు మనిషి దైవం ఇవన్నీ చెప్తున్నాడు సార్. అంటే అవేంటి మనం పశువులు, ఇప్పుడు నేను కూడా అంతే అనుకున్నా కదా సోమరిగా పడుకోవడం అలా చేద్దాం అనుకున్నా, పడుకోవడం కాదు. సో ఇక మనిషిలాగా మారు అని దేవుడే వచ్చి చెప్తున్నాడేమో అనిపించింది. నువ్వు నాలాగా కావడానికి, అంటే దైవం లాగా కావడానికి ఫస్ట్ మనిషివి కా అని చెప్తున్నాడేమో అనిపించింది. దాని నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక గోల్ ఉంది, అంటే నేను దాన్ని మర్చిపోయి పడుకోవడానికి చూస్తున్నా. సో ఏంటి సార్ ఏం చెప్తుండ్రు గోల్ పోస్టర్, అంటే ఈ గోల్ పోస్టర్ నీ బుక్ మీద రాసుకో ఫస్ట్, అంటే నువ్వు దాన్ని చూసినప్పుడల్లా అది నీ గోల్, నువ్వు ఇంకొకలా చేంజ్ చేయగలుగుతావు అని అనుకుంటావు. కాబట్టి ఈ గోల్ పోస్టర్ని వేసుకో, నీకు క్లారిటీ నాకు అనిపించింది. దాని నెక్స్ట్ మనం ఒక ఏం పెట్టుకోవాలి, ఏం చేంజ్ కావాలంటే ఏం ఉండాలి ఫస్ట్, ఇవన్నీ ఉంటేనే కదా మనం చేయగలేదు. అంటే మనం నేనేమనుకుంటుండే ఏ డైరెక్ట్ వెళ్ళిపోతే ఇది ఇది చూస్ చేసుకుంటాయి అనుకున్నా. కానీ ఇవన్నీ పాటిస్తే కదా ఇది వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అనుకున్నాం. మళ్ళీ ఇంకా వీడియో సార్ ఏమని చెప్పింది అంటే ఈ రోజు ఏకాదశి అని చెప్పింది. మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, దేనికోసం కష్టపడుతున్నారు, ఎవరి కోసం కష్టపడుతున్నారు అది గుర్తు చేసిండు సార్. నాకు ఒకటేసారి నాలో ఉన్న అంటే ఏం ఎమోషన్స్ లేని మనిషి అనేది ఒకటేసారి రియాక్ట్ అయిపోయింది. నా పేరెంట్స్ నా కోసం ఇంత కష్టపడుతున్నారు అని ఒకటేసారి గుర్తుకొచ్చి కన్న నిన్న రిలాక్స్ చేసినాయి. ఇంకోటి మనం అంటే ఇట్లా ఏడవకుండా ఉండడానికి ఏం కావాలి మనకి, ఇవన్నీ సరిగ్గా పాటించి ఇది చూసి అంటే రీచ్ అవ్వాలి, గోల్ని రీచ్ అవ్వాలి. దీని ద్వారా ఇక్కడ ఒక భూతత్వం ద్వారా ఒక ఎగ్జాంపుల్ చెప్పింది సార్. ఏంటి ఒక భూతత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ పాటించే ఒక్క దగ్గరనే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దాని వల్లనే మంట అనేది వస్తుంది. మనం కూడా ఇవన్నీ కరెక్ట్ గా పాటిస్తే ఒక్కదానికి ఎఫెక్ట్ పెడితే అది అనేది కరెక్ట్ గా రీచ్ అవుతాం మనం. ఇంకోటి ఏం చెప్పిండు మన స్కిల్స్ పెంచుకోవడానికి, ఏంటి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారని చెప్పింది కదా, అంటే నాకు అనిపిస్తుంది మనం చదివితే మనం మైండ్ చదువుకుంటే ఎప్పుడు అది తిరుగుతుంది పట్టి పట్టినట్టు అనిపిస్తుంది. ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి కదా మనకు వచ్చింది, వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యేది, ఇంకా వాళ్ళకి మోటివేషన్ అయ్యేది. అయినా సార్ ఇలా వచ్చి చెప్పడం అంటే ఇంకా సార్ లాగా అంటే సార్ కోసం ఈ ఒక యూనిటీగా ఉండాలని చెప్పింది కదా, టీమ్గా పాటు టీమ్గా అవ్వాలని చెప్పింది కదా. సో సార్ లాగే మనకు కూడా ఫ్యూచర్లో నేను ఒక నా గోల్ ఐఏఎస్. సో నేను ఐఏఎస్ అయ్యాక చాలా మందికి సర్వీస్ ఇస్తాను, ఖచ్చితంగా నేను ఐఏఎస్ కాకపోయినా కూడా సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ సర్వీస్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇలాంటి మోటివేషన్ ఉంటేనే కదా ఇచ్చేది. కాబట్టి మనం మోటివేట్ అవుతూ ఇతరులను మోటివేట్ చేస్తే కదా అప్పుడు ఈ దేశం అనేది బాగుపడుతుంది. సో సార్ ఒక మాట అయిపోయింది, ఏంటి మనం పిల్లర్స్, మనం అనే ఈ గోడ పిల్లర్స్ ఉంటేనే కదా గోడ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మనం పిల్లర్స్ ఇప్పుడు ఏం వీక్ ఉండకుండా స్ట్రాంగ్ ఉండాలి. సో అది వీక్ అయినప్పుడు మనం ఏం చేయాలి, మోటివేట్ చేయాలి. మోటివేట్ అయినప్పుడు అవి స్ట్రాంగ్ అనేవి అవుతాయి. సో దట్స్ ఆల్ సార్, థ్యాంక్ యూ సార్.